రాష్ట్రంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టైంలో ఎన్నికలు పెట్టాలా వద్దా అనేది మరి ప్రభుత్వానికి అన్ని రకాలుగా ముందు నుంచి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మరి ఇప్పుడున్న కరోనా పరిస్థితులు అన్ని అవగాహన వాళ్ళకు ఉంది కాబట్టి పెట్టడం అనేది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది అనుకూలంగా మంచిగా తీసుకుంటుంది అనేది నమ్మకం మరి రాష్ట్ర ప్రజల్లో అందరికీ ఉన్నది. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ తిరుగు లేకుండా గెలిచిద్ది అనేది మరి ముందుగా అనుకుంటున్నది. ఎందుకంటే జగన్ గారు చేస్తున్న పథకాలు కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళిపోయినాయి. ఆయన ఏవైతే చెప్పాడో అవే కాకుండా చెప్పని పథకాలు కూడా మరి ఈ నెలలో ఒక నెల వస్తుందంటే ఒక నెలలో జగన్మోహన్ గారు ఏ కొత్త పథకం ప్రవేశపెడుతున్నారు ఇంకో మరి మరో నెల మళ్ళీ ఇంకే పథకం వస్తుంది అనేది ఎదురు చూసే పరిస్థితి అయిపోయింది. ఎవరో ఊహించట్లా ఒక పథకాన్ని చెప్పేస్తున్నాడు వెంటనే చేసేయటం దాని పథకం తాలూకా లబ్ధిదారులకి మరి ఆ డబ్బులు కానీ లేకపోతే ఇంకోటి కానీ అందించడం అనేది చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో అవుట్ రేట్గా వైసీపీ దూసుకెళ్ళిపోతుంది. టీడీపీకి అది గల్లంత అయిపోవటం ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది మన రాష్ట్రంలో అధికారంలో రావటం అనేది అసంభవం. తెలుగుదేశం చరిత్ర ముగిసిపోయింది. గతంలో అయితే మొన్న 2019లో చూసుకున్నట్టయితే 23 సీట్లు వచ్చినాయి కానీ ఈసారి 23 కాదు ఆ 3 రావటం కూడా కష్టమే. అటువంటి పరిస్థితిలో అయిపోయింది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా 5-6 సీట్లు కూడా వస్తే ఒక 5-6 సీట్లు వస్తాయేమో లేదంటే అవి కూడా ఉండవు. కాబట్టి అవుట్ రేట్కి తెలుగుదేశం అనేది మళ్ళీ తిరిగి రావటం అనేది మాత్రం కాలే. ఇక వాళ్ళు యథావిధిగా ఇప్పుడు చూస్తానన్నా రాష్ట్రంలో ఏ పథకం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినా మరి ఆ పథకాలకి ప్రతీది అడ్డుకోవటం అలాగే ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవటం మరి దాన్ని కోర్టులకు తీసుకెళ్ళటం లేటు చేయటం ఏదైతే పేదలకు ఇల్లు ఇస్తున్నారో దాన్ని ఇప్పుడు వరకు లేటు చేయడానికి మరి కారణం తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో ప్రతి ప్రజలకి ప్రతి పేదవాడికి తెలిసిందే. అలాగే అర్ధరాత్రి స్టేలు దాటం పండగ రోజులు కూడా స్టే తెచ్చుకోవటం అనేది మరి వాళ్ళ వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఇది ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకు ఉపయోగపడాలి. ప్రతిపక్షం అనేది అసలు ప్రజల తరఫున పక్షం అనేది ఒక రకమైనది. అటువంటిది వాళ్ళు ప్రజలకి విరుద్ధంగా వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది కనుమరుగైపోయింది కనపడదు. ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు గీతం యూనివర్సిటీ అంటున్నారు, లేదా ఒక హాస్పిటల్ వస్తే ఇది హాస్పిటల్ అంటారు, లేదా ఇంకోటి ఏదన్నా వస్తే ఇది ఇది అంట దేవాలయం అంటారు, అది ఇంకోటి అంటారు, రకరకాలుగా చెప్తారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవటం అనేది అది ఏదైనా తప్పే. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఇప్పుడు యూనివర్సిటీ ఇది కంటే ఏంటి యూనివర్సిటీ స్థలాన్ని కబ్జా అక్రమాలు కూలుస్తారా కట్టడానికి కూలుస్తారా అంటారు. అదేదన్నా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ప్రభుత్వ ఇలా కూల్చేస్తారా అని అడుగుతారు. అక్కడ కట్టడం అనేది అక్రమం అనేది మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అక్రమాలకు పెట్టిన పేరు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అక్రమాలే నచ్చుతాయి ఆక్రమణలే నచ్చుతాయి. కాబట్టి ఖచ్చితంగా అది ప్రభుత్వ స్థలం కాబట్టి ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నట్టు దాన్ని ఒక లక్షలకి ఎన్నో వసూలు చేసుకొని గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఆక్రమించుకున్నారు దానికి ఇంత కట్టండి ఇంత చేయండి ఇన్ని లక్షలు ఇవ్వండి అంటాం కన్నా ప్రభుత్వ జోలికి ఇంకోటి రాకుండా ఉండాలంటే ఇటువంటి చర్యలే కరెక్ట్గా ఉంటాయి. అప్పుడే ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ ఖచ్చితంగా ఎవరో వాటి జోలికి రారు, భద్రత పెరిగిద్ది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.